పేదలకు చెందాల్సిన సర్కార్ బియ్యం కొంతమంది డీలర్లు అడ్డగోలుగా బొక్కేస్తున్నారని విశ్వసనీయ సమాచారం రావడంతో సివిల్ సప్లై అధికారులు ఒక రేషన్ దుకాణంపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పిడుగురాల శివారు ప్రాంతమైన అయ్యప్ప నగర్లోని 2వ నెంబర్ షాపుపై అధికారులు దాడులు నిర్వహించారు. అనంతరం ఈ తనిఖీలో సుమారుగా 16.63 క్వింటాల రేషన్ బియ్యం షాపు నుంచి నల్లబజారుకు తరలినట్లు అధికారులు గుర్తించారు. షాపు యజమానిపై నిత్యావసర సరుకుల సెక్షన్ 6A ప్రకారం కేసు నమోదు చేసి జాయింట్ కలెక్టర్కు అందించనున్నట్లు తనిఖీ చేసిన సివిల్ సప్లై అధికారులు తెలిపారు. అనంతరం అధికారులు ఈ దుకాణాన్ని సీజ్ చేశారు. ఈ తనిఖీలలో జిల్లా సివిల్ సప్లై అధికారులతో పాటు గురజాల సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ కల్లెం శ్రీనివాస శర్మ, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ శర్మ, కరాలపాడు విఆర్ఓ రామకృష్ణ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. నాకు వచ్చిన సమాచారం మేరకు ఈ ఆరాధన సెంటర్ షాప్ నంబర్ 2ను తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీలో అతనికి గవర్నమెంట్ ఇచ్చిన అంటే ప్రభుత్వం నుంచి వచ్చిన బియ్యానికి తర్వాత అతను ఈపాస్ మిషన్లో పంపిణీ వివరాలకు పోల్చి చూడగా సుమారు అంటే 16 క్వింటాల బియ్యం తక్కువ వచ్చింది, 72 కేజీల చక్కెర తక్కువ వచ్చింది, 10 కేజీల గోధుమ పిండి తక్కువ వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు డీలర్ గారు సరైన వివరణ ఇవ్వలేకపోవడం వల్ల ఈ షాపనంద అక్రమాలకు పాల్పడినట్టు భావించి దీన్ని సీజ్ చేయడం జరిగింది. పేద ప్రజలకు సరైన విధంగా పంపిణీ జరిగే విధంగా చూడాలి. ఏవైనా అక్రమాలు పడితే మాత్రం కఠిన చర్యలు తీసుకోబడతాయి.